వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఏమి చేయలేరు, రౌడీలు అసలే సాగరు. నేను అందుకే మీకు చెప్తున్నా, మళ్ళీ వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతారు కానీ ఈ రోజు నా ఆలోచన అంతా ఒకటి, అమరావతి సాధించుకోవాలి. సిద్ధంగా ఉన్నారో లేదా? సాగర్కు సిద్ధంగా ఉన్నారో లేదా? కూడలకు సిద్ధంగా ఉన్నారో లేదా? కేసులు భయపడతారా? మీరు నాయకత్వం కూడా మీరే ఇవ్వాలి. ఏదో ఒక నాయకుడు అరెస్ట్ చేస్తే ఇంకొక నాయకుడు ఇంట్లో పడుకోవడం కాదు, మీరే తయారు కావాలి. అవసరమైతే ఉద్యమ స్ఫూర్తిని ఏ విధంగా తీసుకుపోవాలో ప్రతి ఒక్క కార్యక్రమ ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క సిటిజను ఒక నాయకుడిగా తయారై మీరు 10 మందిని 100 మందిని 1000 మందిని 100,000 మందిని ఇన్స్పైర్ చేసే పరిస్థితిలో రావాలి. ఉద్యమం నాయకులు పుట్టిస్తుంది. ఏదో నేను చూశాను, శివారెడ్డి గారు మండల వ్యాపారం, తిరుపతి వ్యాపారం, ఇప్పుడు వాళ్ళు నాయకులయ్యారు, వాళ్ళ దగ్గర మేము పనిచేస్తున్నాం. అంటే ఏంటంటే, అవును ఎందుకు మాట్లాడుతున్నారంటే జేఏసీ స్వచ్ఛందంగా వచ్చారు. మేము రాజకీయ పార్టీలు, మాకు అనేక డిఫరెన్సెస్ ఉంటాయి. మొన్న ఎన్నికల్లో పోటీ చేశాం, కానీ అందరినీ కలిపే నాయకుడు ఒకరు కావాలి, ఒక ప్రాతిపదిక నడిపించే వ్యక్తులు కావాలి. అదే వ్యవస్థ జేఏసీ, అదే నాయకత్వం తిరుపతి రావు అండ్ శివారెడ్డి అండ్ అదర్స్ స్వామి గారి అనమాట. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, జేఏసీ పిలుపు ప్రజల పిలుపు, ఇక్కడ రాజకీయాలు లేవు. అంతేకాదు, సమాజం కోసం వాళ్ళు ఇచ్చే పిలుపని స్వార్థ పనులు ఉంటారు సమాజంలో. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా ఊరికి తీశారు కొంతమంది, ఇప్పుడు కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకే ఒక మాట కోరుతున్నా, మీరు జేఏసీ పిలుపులు అందుకుని ఈసారి సంక్రాంతి కూడా అమరావతి సంక్రాంతి కిందనే జరగాలని మిమ్మల్ని అందరినీ మనం స్ఫూర్తిని కోరుకుంటున్నా. చాలా మంది తెలుగు వాళ్ళు హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి వచ్చారు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రజల్లో చైతన్యం తండ్రి, ఈ జన్మభూమి ఈ గడ్డ పైన పుట్టిన మీరు ఎక్కడున్నా ఈ గడ్డ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీతో పుట్టిన వాళ్ళు బాధపడతామంటే మీరు ఎక్కడికో పోయి క్యారీ వచ్చిన తర్వాత మీరు మర్చిపోవడం కరెక్ట్ కాదని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఫైనల్ గా మేము అందరినీ ఉపయోగపడుతున్నా. ఈరోజు నేను ఇక్కడ వచ్చినప్పుడు దగ్గర దగ్గర 10,30,000 రూపాయలు క్యాష్ వచ్చింది. ఇది కాకుండా ఆంజనేయ గారు 2 లక్షలు అంటే అది కాకుండా 12 లక్షలు ఆంజనేయ గారు 2 లక్షలు ఇచ్చారు. మొత్తం కలిసి 12,40,000 రూపాయలు రికార్డు బ్రేక్ చేసింది నరసరావుపేట. అభినందించండి, గాజున 3 ఇచ్చారు, రింగులు 5 ఇచ్చారు, సేపూలు 3 ఇచ్చారు, నల్లపూసిన గొలుసు 1 ఇచ్చారు. అదే మరిగా రూపాయలు 4,000 రూపాయలు వారు ఇచ్చారు. వారు కాకుండా చెక్కు అయితే 2,15,000 చెక్కులు వచ్చాయి. అదే మరిగా 2 పట్టీలు 2 జతలు వచ్చాయి. ఇవన్నీ కూడా మొత్తం రికార్డు అంతా కూడా నరసాపూర్తి అందరి సాక్షిగా నేను కలెక్ట్ చేసిన మొత్తం జేఏసీకి అప్పచెప్తున్నా. నిన్న మొన్న కొంతమంది అంటున్నారు అప్పుడేదో అమరావతి ఇటుకలు ఇస్తే
57 కోట్ల రూపాయలు ఇచ్చారు ఏమైందని మీకు తలకాయ ఉంటే మీ దగ్గర లెక్క ఉన్నాయి. 6 కోట్ల డబ్బులు ఇచ్చింది గవర్నమెంట్ కి ఇచ్చారు తప్ప చంద్రబాబు నాయుడికి ఇవ్వాలా? ఆ డబ్బులు గవర్నమెంట్ లో ఉన్నాయి. 57 కోట్ల రూపాయలు సిఆర్డీఏ లెక్కల్లో ఉన్నాయి. తలుంటే వాళ్ళైతే అవి చూసుకోవాలి. ఆ తల లేని వ్యక్తులకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నారని మీ అందరితో పనిచేసి చెప్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ అమరావతిని కాపాడుకోవడానికి మీ అందరి కాంట్రిబ్యూషన్ అందరూ ఉందా? సమయం ఇవ్వాలి, పోరాటానికి ముందుకు రావాలి, 10 మందిని సమీకరించాలి, చర్చ జరగాలి, అవసరమైతే 10 రూపాయలు కూడా మీరు కూడా ఇవ్వాలి. ప్రతి ఒక్క వ్యక్తి 1 రూపాయి కానీ 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ 1 రోజు కూడా కానీ ఈ అమరావతి కాపాడుకోవడానికి పరిరక్షించుకోవడానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బులు ఒక జయసేనా కాదు, రాజకీయ పార్టీ కూడా ఉన్నాయి. అందరికీ ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్తారు, ఆ లెక్కలను చూస్తారు. ఇంతమంది ఉన్నాక ఒక్క పైసా కూడా కాదు. మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు, ఆ అవసరం ఎవ్వరికి లేదని చెప్పడం మీకు తెలియజేస్తున్నా. కావాలని తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని తిప్పుకొట్టాల్సిన బాధ్యత కూడా మీ అందరిపై ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు నాని గుంటూరు క్యాండిడేట్ ఒక 3 సార్లు 5 సార్లు రాసి రికార్డ్ చేశారు. సిడి రమణ రమణ గారు వాళ్ళు కలిసి ఒక 5 పాటలు రాశారు. అవి కూడా సిఆర్ మన జేఏసి అమరావతి పరిరక్షణ సమితి కమిటీకి ఇస్తాం. మీరు కూడా మంచి పాటలు రాయాలి, పద్యాలు రాయాలి, స్లోగన్స్ అయ్యా రాయాలి, ఎక్కడికక్కడ వెళ్ళి పంపించాలి, రేపు మంచి ముగ్గులు వేయాలి. అదే మరి చెత్త కాగితాలు కొన్ని ఉన్నాయి, అన్ని వాళ్ళే పిలిపివ్వాలి, వాళ్ళు కూడా ఇమ్మని కోరుకుంటున్నా. ఏదైతే జిఎన్ రావు కమిటీ ఇంకో పక్కన ఇంకో కమిటీ ఉంది.